రిజర్వ్ క్లాస్ ఉంటుంది, అలాగే వాళ్ళు కూడా టెస్టింగ్ చేసి వాళ్ళు కూడా పెట్టుకుంటారు. కాబట్టి పక్కనేమో ఫ్యాక్టరీలో సబ్లో తీసుకుంటారు. రెండోది విలేజ్లో మళ్ళీ సాధారణ వాతావరణాన్ని తీసుకొచ్చి తీసుకొచ్చి ఆ ప్రజల్ని అది తర్వాత మేమే మళ్ళీ కలుపుకుంటుంది నైట్ కానీ సెల్లంట్లో చేసిన తర్వాత మీ గ్రామానికి వెళ్ళి ఉండొచ్చు. దాని కావాల్సిన ఆఫర్ కూడా కూడా తెలియ చేసుకుంటూ ఈలోపు కొంతమంది నాయకులు ఏమి కూడా దుష్టచారం చేస్తారు. ఒకటేమో ప్రాగాదరికట ఇంటర్నెట్ అయిపోయింది, దాన్ని ఉంచుతారని ఈ వ్యాక్సిన్ ఇన్సూరెన్స్ జరిగిన తర్వాత ఇప్పుడు మనిషి యొక్క ప్రాణాన్ని కానీ మనిషి జీవితాన్ని కానీ కంపెనీ చేసి మాట్లాడడం, మేము అన్ని మాటలు అన్నట్టుగా వాళ్ళు దాన్ని మార్పును చేసి ముఖ్యంగా వాళ్ళు సిగ్గు ఉండాలి. తెలుగుదేశం పార్టీ నాయకులు వాసు గణేష్ ఎమ్మెల్యే అయ్యి ఉండి దాన్ని ఏదో